తర్వాత వరస క్రమంలో ఆశ్రాత క్రమంగా
తల్లి వృత్తాన్ని ఆయన పొందుపరచడం అనేటువంటిది చేశారు. తర్వాత మళ్ళీ 1970లో ఒనూరి ఎన్నిరమ్మ గారు కృష్ణమాచార్య అనేటువంటి ఆయన దాన్ని గురించి కొంత పౌరాణికంగాను కొంత చారిత్రకంగాను సాహితీపరంగాను చర్చించారు. 1973లో కౌటూరి వెంకట రామచంద్రమూర్తి అనేటువంటి ఆయన ఇంత విలువైనటువంటి సాహిత్యానికి చరిత్రకు కూడా అప్పుడెంతో అమూల్యమైనటువంటి దీని గురించి అనేక వ్యయ ప్రయాసాలు సాధక బాధకాలు పడి దాన్ని సేకరించి తెలుగు ఇంగ్లీషుల్లో కూడా ఆ రెండింటికి పరిచయాన్ని అందులో ఉండేటువంటి అంశాలని క్లుప్తంగా వివరిస్తూ చిట్ట చివరిలో అసంచక్రమంగా అందులో ఉండేటువంటి కథని ఆయన పొందుపరిచినటువంటిది దొరికింది. దాన్ని బట్టి మోహనాంగి కవిత్వం ఎలా ఉంటుంది, శ్రీకృష్ణదేవరాయలు స్త్రీ విద్యకి ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు అనేటువంటిది మనకు తెలుస్తుంది. అకరుష మాధురి కవితయ్యి అవసాని వివాణి అల్లి కవికి ముక్కుతిమ్మ నాగిని ముద్దు కొరకు పండరంగ విభుగతి పదక్రమము కలుపు కవిత్వము తోడా విష్ణు చిత్తు కథ రచించు మధ్యకు తోరపు బట్టి భుతించి భృత్యదని అని చెప్పి తండ్రికి ఆవిడ చెప్పి ఆనాడు అష్టదిగ్గజ ఇలా కవులు ఎవరెవరున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నట్టుగా ఒక పద్యం ఉంది. దానికి కొద్ది ఇంతవరకు అష్టదిగ్గజ కవీశ్వర యొక్క కవిత గానాన్ని వినే ఈ కృష్ణదేవరాయలు నేడు వీడుల విందకు నెలలల్లో ఈ కవిత్వాన్ని విందాడు అని అంటూ ఈమె ఈ భువన విజయ సాహిత్య రూపకాన్ని ఆరంభించినట్టుగా నేను ఇందులో మనసులో ఉండేటువంటిది జరిగింది. కృష్ణదేవరాయలు అంటాడు, కోమలాంగి వచో లాలిత్యం మరి మోటు పురుషులకు ఎలా అవగా నేర్చుంది, స్త్రీలు మరి చులకనగా చేయటమే కాదు స్త్రీలలో ఎంతో మంది విద్యులు వ్యర్థము అయినటువంటి వాళ్ళు లేరా విదుషి మరియు నాడీక తాను రాణి తాను స్త్రీయే కదా, మనం పురుషుల్ని కుంభావతార సరస్వతులు అంటాం, సరస్వతి అనగానే స్త్రీ రూపం. అసలు ముగురమ్మకి మూల కుటుంబం అయినటువంటి శక్తి అయినటువంటిది కనుక ఈ స్త్రీ విద్య అనేటువంటిది ఎంతగా ఆనాడు ఈ కవి సామ్రాట్ అయినటువంటి కృష్ణదేవరాయలో రసజ్ఞ శేఖరుడు కనుక నీ తేనె తేటలు కొరిటేటట్టుగా నువ్వు రచించిన ఈ కావ్యమును అమ్మలు నీ యొక్క ఇష్టదైవానికంగా ఇవ్వకపోతే నాకు ఇయ్యున నా ఎదయర్చి దాన్ని నేను సంభావిస్తాను అంటాడు. అంటే దాన్ని బట్టి మనకి ఆ కావ్యం ఎంత బాగా ఉందో తెలుస్తుంది. అయితే మన దురదృష్టం కొద్ది ఆ ప్రబంధం దొరకలేదు, కానీ ప్రబంధంలో ఉండేటువంటి అనేక విషయాలు మనకి కావ్య అవతారిక వలన తెలుస్తున్నాయి. 99 పద్యాల్లో రాజు కరంపు పేదల తిరంపుగా శ్రీదుల చేయు ఈడిచే ఒక పద్యం మాత్రం మీకు ఉటంకిస్తున్నాను. రాజు సతీ జనానికి అనురాగము కలగదగే రూపు చే రాజు సుధా వలయముగా భూ వలయము చేయు కీర్తి చే రాజు నృసింహ కృష్ణుడౌరా భువిలో సమస్త నీతులను అని తన తండ్రి గురించి మోహనాన్ని రచించినటువంటిది. మోహనాంగికి సమస్యాపూర్ణలు చేయడం అంటే చాలా ఇష్టం. తండ్రి నుంచి నిరంతరము ఆ అష్టదిగ్గజ కవీశ్వరుల కవి ఘోషిని వింటోంది కనుక తాను కూడా ఇటువంటి చమత్కారయుతమైన అనేక పద్యాన్ని వాటిని రచించటం